नमस्ते अंदर वेलकम टू प्रवीण टेक्टिप्स इवा वीडियो वेसर की अच्छे नम 40,000 लपट मैं लापटाप इंफर्मेस आन द स्क्रीन चूसको आसूस वीवो बुक 15 गुरी सो इक रिक्वेस्ट चाने सब्सक्राइब बेलको प्रेस लेटेस्ट टेक अपडेट्स कोसम आन द स्क्रीन चूस अफिशियल फ्लिपकार्ट सो फ्लिपकार्ट 38,990 रूपी 39,000 रूपी अन्ट प्राइज अदे नेनु अमेज़न चेक चेस्ते इदी करंटली अन अवेलेबल उंदी सो अमेज़न लो लेदु మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇట్లా ఫ్లిప్కార్ట్ నుంచే ఆర్డర్ చేసుకోవాలన్నమాట సో బేసిక్ స్పెక్స్ ఏంటంటే ఇది i3 10th జనరేషన్ వస్తుంది 8GB RAM 1TB హార్డ్ డిస్క్ విండోస్ 10 హోమ్ వస్తుంది అన్నమాట థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ వస్తుంది ఇది మీరు అనొచ్చు అన్న హార్డ్ డిస్క్ ఇచ్చిన అన్న SSD ఇవ్వలేదు కదా అంటే ఏం లేదు గైస్ మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో అక్కడ మీరు అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఫ్యూచర్ లో మీకు బడ్జెట్ ఉన్నప్పుడు SSD నుంచి హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట సో హార్డ్ డిస్క్ ని మీరు ఎక్స్టర్నల్ స్టోరేజ్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ కేసెస్ ఒకటే హార్డ్ డిస్క్ కేసెస్ అని దాని నుంచి దాని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా వస్తుంది అండ్ అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయంటే 45 వాట్స్ AC అడాప్టర్ 2 సెల్ బ్యాటరీ వస్తుంది 8GB RAM DDR4 వేరియంట్ అన్నమాట అండ్ 1.2 GHz వస్తుంది ప్రాసెసర్ స్పీడ్ 64 బిట్ ఆర్కిటెక్చర్ మీకు అంతకు తెలిసిందే కనెక్టివిటీ గురించి చూసుకుంటే గైస్ 1 USB 3.2 Gen 1 పోర్ట్ వస్తుంది టైప్ ఏ అండ్ USB 3.2 1st Gen టైప్ సి పోర్ట్ వస్తుంది 2 USB 2.0 టైప్ ఏ పోర్ట్స్ వస్తుంది ఒక HDMI పోర్ట్ వస్తుంది అన్నమాట వర్జన్ 1.4 మైక్రోజీ కార్డ్ రీడర్ వస్తుంది అండ్ SATA హార్డ్ డిస్క్ ఇంటర్ఫేస్ అన్నమాట ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ 1920x1080p రెజల్యూషన్ అన్నమాట 15.6 inch డిస్‌ప్లే బాన ఉండే చూడడానికి కూడా ఇది చిన్నగా కూడా ఏమ అనిపియదు బ్లూటూత్ వర్జన్ 4.1 వస్తుంది వైఫై 5 వస్తుంది అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది అనుకోండి 2.4 గిగాస్ 1 గిగాస్ ఆ ల్యాప్టాప్ చూసుకుంటే 1.80 kgs ఉంది సో 2 kgs పెట్టుకోండి ఓవరాల్ గా అండ్ మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019 ఎడిషన్ ఉంది అండ్ ఐ థింక్ ఈ ల్యాప్టాప్ కూడ 1 ఇయర్ వారంటీ ఉంది అన్నమాట ల్యాప్టాప్ మీద మీరు ఆన్ సైడ్ లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫిజికల్ డ్యామేజ్ కదా ఏం లేవు మీరు ఐ థింక్ ఆన్లైన్ లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వారంటీస్ కూడా సో టెక్నికల్ స్పెసిఫిక్స్ కి వెళ్ళిపోతే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే విండోస్ 10 వస్తుంది అన్నమాట అండ్ విండోస్ 10 ప్రో ఫర్ బిజినెసెస్ ఫ్రీ అప్గ్రేడ్ టు విండోస్ 11 వెన్ అవైలబుల్ సో అప్డేట్ రాగానే అవైలబుల్ అయిపోతే విండోస్ 11 గురించి మీకు ఏ టెన్షన్ ఏం లేదు సో ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి గైస్ ప్రాసెసర్ ని బట్టి కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చారు ఇక్కడ i3 వేరియంట్ ఉంది i5 వేరియంట్ ఉంది పెంటియం వేరియంట్ ఉంది అండ్ సెల్రాన్ వేరియంట్ కూడా ఉంది ఈ మూడు వేరియంట్ల ల్యాప్టాప్స్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట అండ్ గ్రాఫిక్స్ చూసుకుంటే గైస్ గ్రాఫిక్ వేరియంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఒకటి i5 వేరియంట్ కి మీకు ఎన్విడియా గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట i3 కానీ పెంటియం సెల్రాన్ కి మీకు సపరేట్ గా గ్రాఫిక్స్ వస్తలేదు ఇంటెల్ గ్రాఫిక్స్ అనే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ డిస్ప్లే కానీ ర్యామ్స్ కూడా చూసుకుంటే పెంటియం సెల్రాన్ కి ఏమో 4GB ర్యామ్ వేరియంట్ వస్తుంది అండ్ i3 i5 వేరియంట్ కి 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి i5 కి అయితేనేమో మీరు ర్యామ్ 16GB దాకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు స్టోరేజ్ చూసుకుంటే పెంటియం సెల్రాన్ కి SSDs ఉన్నాయి NVMe అండ్ i5 కూడా ఉంది i3 కి లేదు అనుకుంటా హార్డ్ డిస్క్ బెటర్ 1TB హార్డ్ డిస్క్ అని i5 కి అయితేనేమో కాంబినేషన్ ఉంది హార్డ్ డిస్క్ ప్లస్ SSD అనేసి కనెక్టివిటీ గురించి చూసుకోవచ్చు ర్యామ్ స్లాట్స్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాను అండ్ మిగతా పవర్ కి సంబంధించిన విషయాలు అన్నమాట సో ఇక్కడ 37 వాట్స్ అవర్ పవర్ వస్తుంది అడాప్టర్ చూసుకుంటే 45 వాట్స్ అడాప్టర్ మనం సెలెక్ట్ చేసుకున్న దానికి బిల్డ్ ఇన్ యాప్స్ చూసుకుంటే మై ఆసూస్ ఇంకా మెకాఫై వాళ్ళకి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ వస్తున్నాయి అన్నమాట సో వీళ్ళు ప్రాపర్గా అయితే మెన్షన్ చేశారు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏవే వస్తున్నాయి అనేసి సో ఇది ఆసూస్ వాళ్ళ సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట డైరెక్ట్ ప్రాసెసర్ చూసుకుందాం ఒకసారి ప్రాసెసర్ చూసుకుంటే i3 105G1 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట ఇది 2019లో రిలీజ్ అయిన ప్రాసెసర్ 10 nanometer ఆర్కిటెక్చర్ మీద ఉంది 2 core 4 threads అన్నమాట బేస్ చూసుకుంటే 1.2 GHz బేస్ వస్తుంది బూస్ట్ చేస్తే 3.4 GHz దాకా బూస్ట్ అవుతుంది అన్నమాట పవర్ కన్జంప్షన్ అయితే చాలా తక్కువ ఉంది 15 వాట్స్ పవర్ కన్జంప్షన్ అండ్ 13 వాట్స్ అన్నమాట 900 MHz ఫ్రీక్వెన్సీ మీద సో మేము ఓవర్ క్లాక్ చేసినప్పుడు పవర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ DDR4 3200 MHz ర్యామ్ యూజ్ చేస్తారు సో ఫాస్ట్ మెమరీ ఇంటెల్ వాళ్ళది UHD గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట అండ్ అన్ని 4K రెజల్యూషన్ దాకా కూడా క్యాపబుల్ ఉంది
PCI 3.0 version undi and meetha evado konja technical ayipothe malli meer confuse ayipothu. So idi guys oka vela meer purchase cheskovalante itla ఈ ఆసూస్ వివో మోడల్ మంచిది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే, సో నా అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ మీకు టైం ఉంటే లేకపోతే బయటకు వెళ్ళగలితే ఇట్లా ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోమంటే ఆఫ్లైన్లో మీకు ఇది ఐ థింక్ 35-36 మధ్యలో వస్తుంది, 2-3 థౌజండ్ అయితే ఈజీగా డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇంకా సెల్లర్ నుంచి ఎవరైతే అడిషనల్ ఏమైనా పెరిపరల్స్ తీసుకుంటే ఇట్లా లైక్ స్పీకర్స్, కీబోర్డ్, మౌస్ తీసుకుంటే అని కలిపేసుకొని ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు, అదొకటి. అండ్ బాగుంది అండ్ దీనికి విండోస్ ఆఫీస్గా విండోస్ లెవెల్ ఉందంటే విండోస్ లెవెల్కి ఈజీగా ఫ్రీ అప్గ్రేడ్ అయితే అనౌన్స్ చేసేసారు అందరికీ కూడా. సో 40,000 అయితే నాకు మంచిగా అనిపించింది. ఇది ఆబ్వియస్గా మీకు అందరికి తెలిసింది ఆసస్ గురించి బ్రాండ్ వాల్యూ, వాళ్ళ క్వాలిటీ ఎట్లుంటుంది అనేసి. సో ఇది నా చిన్న రివ్యూ అనమాట, స్పెక్స్ రివ్యూ ఈ ల్యాప్టాప్ గురించి. 40,000 లోపల వరకు సర్చ్ చేస్తే ఇట్లా ఇది ఒక మంచి ఆప్షన్ అనేసి అయితే నేను చెప్తున్నా. సో ఈ వీడియో కింద గైస్ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించింది అంటే కంపల్సరీ వీడియో లైక్ అండ్ సోషల్ మీడియాలో ఎక్కడైనా సార్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా గైస్ సేఫ్గా ఉండండి.